ఈరోజు మనకి హిందూ న్యూస్ పేపర్లో ఉండేటువంటి కొన్ని కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనం ఈరోజు షార్ట్ లిస్ట్ చేసి మన బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు నేర్చుకుందాం అన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి కొన్ని ఇంటర్నేషనల్ అఫైర్స్ అని, అలాగే నేషనల్ అఫైర్స్ అని, స్పోర్ట్స్ అని, అట్లాగే అబిచ్యూరీస్ అని, అవార్డ్స్ అని, లేదా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇట్లా ఏంటంటే మనకి డైలీ వచ్చేటువంటి న్యూస్ పేపర్స్లో మనకి ఏవైతే ఫ్రీక్వెంట్గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వస్తూ ఉంటాయో, సో వాటిని బేస్ చేసుకొని మనకి రెగ్యులర్ ఎగ్జామ్స్లో అడగడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈరోజు మనకు వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లో కొన్ని వాటిలో మనం ఏంటంటే సమ్మరైజ్ చేసి ఈరోజు వాటిని డిస్కస్ చేసుకుందాం అన్నమాట. ఓకే, రైట్. సో ఇందులో ఫస్ట్ వన్ మీరు ఇక్కడ చూస్తే కనుక మహీందా రాజపక్సే స్వోన్ ఇన్ యాజ్ శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి మనకు ఒక న్యూస్ ఒకటి వచ్చింది అన్నమాట, రైట్. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందనమ్మా. యాక్చువల్గా ఏంటంటే మనకి ఆగస్ట్ 5న శ్రీలంకలో మనకి ఏంటంటే ఎలక్షన్స్ అనేవి జరిగినాయి అన్నమాట. సో ఈ ఎలక్షన్స్లో విన్ అయినటువంటి పార్టీ నేమ్ ఏంటంటే SLPP. మీరు ఈ పార్టీ నేమ్ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. సో జస్ట్ మామూలుగా చెప్తున్నాను, SLPP అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే శ్రీలంక, ఓకే, శ్రీలంక పోడుజన పెరామున, ఓకేమా, రైట్. సో శ్రీలంక పోడుజన పెరామున పార్టీ ఏంటంటే ఈ ఎలక్షన్స్లో విన్ అయిందన్నమాట. దీన్ని అఫీషియల్గా ఏమని పిలుస్తారంటే శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఈ శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ చీఫ్ అయినటువంటి ఈ మహీందా రాజపక్సేని ఏం చేశారంటే వాళ్ళు ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టర్గా ఈరోజు ఏంటంటే అనౌన్స్ చేయడం అనేది జరిగింది అన్నమాట. సో జనరల్గా మనకి ఏంటంటే ఎక్కడైనా సరే ఒక కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా మనకి ఫస్ట్ అపాయింట్ అయిపోయిన తర్వాత అదే కంట్రీకి ఏంటంటే నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటువంటి అడ్మినిస్ట్రేషన్ వింగ్కి వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి హైరార్కీ ఏంటంటే ప్రెసిడెంట్ అన్నమాట. సో ఈ ఎలక్షన్స్లో జనరల్గా మనకి చీఫ్ అయినటువంటి మహీంద్ర రాజపక్సే గారు ఉన్నారు కదా. సో ఆయన బ్రదర్ అయినటువంటి గోటబాయ రాజపక్సే. సో ఈయన ఏంటంటే ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసేటువంటి ఇది ప్రపోజల్ అయితే కనుక మనకి ఉంది అన్నమాట, ఓకేమా, రైట్. సో మీరు ఇక్కడ ఏంటంటే ఈ పార్టీ నేమ్స్ ఏవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కూడా మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు అన్నమాట. సో సింపుల్గా మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే కనుక శ్రీలంకలో జరిగినటువంటి ఎలక్షన్స్లో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్గా చాయిస్ తీసుకున్నటువంటి ఆ క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే మహీంద్ర రాజపక్సే. ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తే కనుక సో ఈయన ఏంటంటే మహీంద్ర రాజపక్సే అన్నమాట. సో ఈయన ఏంటంటే పీఎంగా ఎలక్ట్ అయ్యాడు అన్నమాట. సో తిన ఎల్డర్ బ్రదర్ అయినటువంటి గోటబాయ రాజపక్సే గారు ఏంటంటే మనకి త్వరలో ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి మనకి అంటే స్ట్రాటజీకే పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కనుక మనం చూసినట్టయితే కనుక మేబీ స్ట్రాటజీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే కనుక ఏం అడగొచ్చు అని చెప్పేసి అంటే ఒకటి క్యాపిటల్ అడగొచ్చు అమ్మా. సో క్యాపిటల్ అందరికీ ఆల్రెడీ మీ అందరికీ బాగా తెలిసి ఉండొచ్చు అన్నమాట. సో బేసిక్గా మనకి శ్రీలంక క్యాపిటల్ అనగానే ఎవరైనా సరే ఫస్ట్ ఏం చెప్తా అంటే మనం కొలంబో అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, కొలంబో, రైట్. కొలంబో అనేది ఏంటంటే శ్రీలంక వాళ్ళకి ఏంటంటే ఇది మనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ అలాగే జుడిషియల్ క్యాపిటల్ అన్నమాట. ఓకే, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియల్ క్యాపిటల్ అండ్ అలాగే ఈ కంట్రీ వాళ్ళకి ఇంకో క్యాపిటల్ కూడా ఉందన్నమాట. సో అదేంటంటే శ్రీ జయవర్ధనపుర కొట్టే అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో ఇది ఏంటంటే మనకి లెజిస్లేటివ్ క్యాపిటల్ కానీ దీన్ని పిలుస్తూ ఉంటారు అన్నమాట. సో రీసెంట్ టైమ్స్లో మన స్టేట్లో కూడా చూడొచ్చు, ఏపీలో కూడా. సో ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు ప్రపోజల్ తీసుకొచ్చారు కదా, త్రీ క్యాపిటల్ స్ట్రక్చర్ కూడా తీసుకొచ్చారు కదా. సో అమరావతి అనేది మనకి లెజిస్లేటివ్ క్యాపిటల్ గాను, అలాగే జుడిషియల్ క్యాపిటల్ అయితే కర్నూలు గాను అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అన్నమాట. సో అలాగే వీళ్ళు కూడా ఏంటంటే రెండు క్యాపిటల్స్ ఏంటంటే ప్రమోట్ చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ జుడిషియల్ క్యాపిటల్ కింద అయితే కొలంబోను మనం చెప్తూ ఉంటాము అండ్ అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ అయితే కనుక శ్రీ జయవర్ధనపుర కొట్టే అని చెప్తూ ఉంటాం అన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ లో మనకి అడిగిన స్ట్రాటజీకే క్వశ్చన్ ఏంటంటే కరెన్సీ అడగొచ్చు అమ్మా. సో శ్రీలంక తాలూకా కరెన్సీ ఏంటంటే శ్రీలంక రూపీ అన్నమాట. సో ఇవి జనరల్గా ఏంటంటే మనకి స్ట్రాటజీకే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక మన క్యాపిటల్ అండ్ కరెన్సీస్ అడుగుతూ ఉంటాడు. అదే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక మనకి కొత్తగా ఎలక్ట్ అయిన ఉండే పీఎం ఎవరని చెప్పేసి అంటే మహీంద్ర రాజపక్సే అండ్ అలాగే ప్రెసిడెంట్ ఎవరంటే మనకి గోటబాయ రాజపక్సే అన్నమాట. సో మణితుంబి పాసెస్ అవే అని చెప్పేసి మనకి ఈరోజు ఒక న్యూస్ కూడా వచ్చిందన్నమాట. సో యాక్చువల్గా ఈయన ఫుల్ ఫామ్ ఏంటంటే ఈయన ఫుల్ నేమ్ ఏంటంటే లైశ్రామ్ మణితుంబి. సో లైశ్రామ్ మణితుంబి అనేవాడు ఈయన ఎవరని చెప్పేసి అంటే ఒక ఫుట్బాల్ ప్లేయర్ అన్నమాట. సో ఈయనకి ఏంటంటే చాలా డేస్ నుంచి ఏంటంటే ఇల్నెస్ అనేది బాగా ఎక్కువైపోయింది అన్నమాట. అంటే హెల్త్ ఇష్యూ అనేది ఈయనకు ఉంది. సో ఆ హెల్త్ ఇష్యూ వల్ల ఏమైందంటే ఈయన రీసెంట్గా ఈరోజు ఏంటంటే చనిపోయారు అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతూ ఉంటారు అన్నమాట. సో ఎలా అడుగుతూ ఉంటారని చెప్పేసి అంటే ఏ పాపులర్ పర్సన్ అని ఆయన నేమ్ ఇచ్చేస్తూ ఉంటాము. నేమ్ ఇచ్చేసి
సో ఆయన ఏంటంటే రీసెంట్గా చనిపోయారని చెప్పేసి అంటాం. సో ఆయన ఏ ఫీల్డ్కి సంబంధించిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ని ఇప్పుడు ఈ మణితొంబి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలని చెప్పి ఎట్లా అడుగుతారని చెప్పి ఎలా అడుగుతారంటే, ఏ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ మణితొంబి పాస్ట్ అవే, హీఈస్ అసోసియేట్ విత్ ది గేమ్ ఆఫ్ అంటాడు. సో ద ఆన్సర్ ఈజ్ హీఈస్ ఎ ఫుట్బాల్ ప్లేయర్. ఓకే క్లియర్, హీఈస్ ఎ ఫుట్బాల్ ప్లేయర్. అలా కాకుండా మనకు స్పోర్ట్స్ కాకుండా వేరే ఇంకా అదర్ కేటగిరీ పర్సన్స్ ఏమైనా చనిపోయారు అనుకోండి, సో ఏ పాపులర్ పర్సన్ సమక్స్ వాజ్ పాజిటివ్, హీఈస్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి అడగచ్చు, లేదా హీఈజే అని చెప్పేసి అనొచ్చు. మేబీ పోయిట్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ ఏ పొలిటీషియన్ ఆర్ ఎన్ ఎకానమిస్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అని ఏంటంటే మనకి ఇందులో మనం చూడొచ్చు అన్నమాట. ఓకే పిఎం లాంచెస్ ఫార్మ్ ఇన్ఫ్రా స్కీమ్. సో మీరు ఆల్రెడీ లాస్ట్ టైం మనకి ఏంటంటే 20 లక్ష రోడ్డు మనకి ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పేసి మనకు ఒక స్కీమ్ ఒకటి వచ్చిందమ్మ, ఆత్మ నిర్భర్ భారత్ అని ఒక స్కీమ్ ఒకటి వచ్చింది. సో ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి స్కీమ్లో మనకి ఏం చేశారంటే, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక ఫండ్ ఒక దాన్ని కొత్తగా మనం క్రియేట్ చేయడం జరిగింది అన్నమాట. ఇది 2 డేస్ బ్యాక్ ఏంటంటే మీరు వినే ఉండొచ్చు, పేపర్లో చూసి ఉండొచ్చు అన్నమాట. ఆ ఫండ్ నేమ్ ఏంటంటే ఏఐఎఫ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఏఐఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే చూడండి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని ఏంటంటే ఇనిషియేషన్ అనేది చేశారన్నమాట. ఈ టోటల్ ఫండ్ తాలూకు వాల్యూ ఎంతమ్మా అంటే మనకి టోటల్గా 1 లక్ష కరోడ్ ఉంటుంది అన్నమాట. అయితే ఈ ఫండ్ తాలూకు టోటల్ పర్పస్ ఏంటమ్మా అని చెప్పేసి అంటే చూడండి, టు క్రియేట్ ఆర్ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రా ఫెసిలిటీస్, ఇన్ఫ్రా ఫెసిలిటీస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్లో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడం కోసం ఇక్కడ మనకి ప్రపోజ్ చేసినటువంటి ఈ టోటల్ 1 లక్ష కరోడ్ అమౌంట్ను కూడా మనకి యూటిలైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఏంటంటే జనరల్గా మనం చూసుకోవచ్చు అన్నమాట. బేసిక్గా మనకి ఫార్మర్స్ అందరూ కూడా ఏంటంటే రకరకాల క్రాప్స్ వేసిన తర్వాత దాన్ని హార్వెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. హార్వెస్ట్ చేసిన తర్వాత వాటిని స్టోర్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ అని చూస్తూ ఉంటారు అన్నమాట. ఓకే స్టోరేజ్ ఫెసిలిటీ. సో ఇలాంటి స్టోరేజ్ ఫెసిలిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి అగ్రికల్చర్ మార్కెట్స్ అని చెప్పేసి పిలుస్తాము, లేదా వేర్ హౌసింగ్ అని చెప్పేసి పిలుస్తాము, లేదా గోడౌన్స్ అని చెప్పేసి ఉంటాయి, అలాగే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్. ఓకే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ ఉంటాయి, అండ్ అలాగే మార్కెట్ యార్డ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనమ్మా, అంటే అగ్రికల్చర్ సెక్టర్లో మౌలిక వసతులను ఏంటంటే క్రియేట్ చేయడం కోసం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏంటంటే ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి స్కీమ్లో మనకి 100 కోట్లతో మనకి అంటే ప్రపోజ్ చేయడం జరిగిందన్నమాట. సో అయితే ఈరోజు ఆ స్కీమ్ని స్కీమ్లో భాగంగా ఫస్ట్ ట్రెంచ్ని ఏంటంటే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏంటంటే శాంక్షన్ చేశారన్నమాట. ఆ ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ అమౌంట్ ఎంతమ్మా అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ 1000 కోట్లు అన్నమాట. సో టోటల్ స్కీమ్ తాలూకా వాల్యూ ఎంత అంటే 1 లక్ష కరోడ్. అందుట్లో ఫస్ట్ ట్రెంచ్ ఈ రోజు మనకి రిలీజ్ చేసినటువంటి ఆ ఫండ్ ఆఫ్ అమౌంట్ ఎంతంటే మనకి 1000 కరోడ్స్ అన్నమాట. సో ఇనీషియల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 1000 కరోడ్స్తో ప్రస్తుతానికి మన అగ్రికల్చర్ సెక్టర్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అగైన్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఏంటంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ అన్నమాట. ఈ స్టోరేజ్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తే ఫార్మర్స్కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటమ్మా అని చెప్పేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సపోజ్ సమ్ ఎక్స్పోజర్ అనే క్యాండిడేట్ ఉంటాడు. సో వీళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ వీట్ అనేటువంటి ఒక పంటను వేశాడు అనమాట. వేసిన తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు చేసేటువంటి టాస్క్ ఏంటంటే మార్కెట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనం పండించిన పంటని బయట మార్కెట్లో అమ్మాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఫార్మర్స్ అందరూ దేనికోసం చూస్తారమ్మంటే ఎంఎస్పి కోసం చూస్తూ ఉంటారు అనమాట. ఎంఎస్పి అంటే ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది రీజనబుల్గా ఉంటేనే అప్పుడు ఆ ఫార్మర్ ఏం చేస్తారంటే పండించినటువంటి ఆ పంట అంతటిని కూడా అమ్మటాన్ని చూస్తూ ఉంటాడు అనమాట. ఒకవేళ వాళ్ళకి ఆ సపోర్ట్ ప్రైస్ కనుక సరిపోలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పండించినటువంటి హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ ఇళ్ళు అంతటిని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఈ స్టోరేజ్లో మనం ఏంటంటే ఉంచుకుంటూ ఉంటాం అన్నమాట. సో మనకి ఏదో ఒక టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ మనకు ఒక పర్ఫెక్ట్ ఎంఎస్పి ఏ రోజైతే మనకి డిసైడ్ చేస్తూ ఉంటారో ఆ రీజనబుల్ రేట్ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టోరేజ్లో ఉండేటువంటి ఈ స్టాక్ అంతటిని కూడా ఏంటంటే బయట మార్కెట్ చేయడమే జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇండియాలో ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీ కనుక బాగుంది అనుకోండి, అప్పుడు ఈ రైతులు ఏం చేస్తారంటే అనుకున్నటువంటి రేట్కి, సో ఇక్కడ అనుకున్నటువంటి రేట్ అంటే మీనింగ్ ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్ వాళ్ళకి ఎప్పుడైతే రీజనబుల్గా ఉంటుందో ఆ పర్టికులర్ మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చినంత వరకు వెయిట్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రిటర్న్స్ని వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది ఈ ఫండ్ తాలూకా మేజర్ ఇనిషియేషన్ అన్నమాట. అయితే అండ్ ఈ స్కీమ్తో పాటుగా
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ ఇది వరకు మనకంటే పిఎం కిసాన్ అని చెప్పేసి ఒక స్కీమ్ అవుట్ లాంచ్ చేశారన్నమాట. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసి ఉంటుందన్నమాట, పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి పిలుస్తూ ఉంటామన్నమాట. ప్రధానమంత్రి కిసాన్, సో కిసాన్ మీన్స్ ఎవరు, ఫార్మర్ అన్నమాట. ఓకేనా, రైట్. సమ్మాన నిధి అన్నమాట, అంటే నిధి ఇట్ ఇండికేట్స్ అ మోనిటరీ టర్మ్, మీన్స్ మోనిటరీ వాల్యూ అన్నమాట. అంటే ఏంటంటే ఈ స్కీమ్లో భాగంగా ఏం చేస్తారంటే ఫార్మర్స్కి జనరల్గా మనకి నేచురల్ క్యాలమిటీస్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని వాళ్ళంటే లాస్ అవుతూ ఉంటారు అన్నమాట. అలాంటి లాస్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ అగ్రికల్చర్ ఫీల్డ్స్ పైన మళ్ళీ క్యాపిటల్ ఎక్విషన్ అనేది వాళ్ళకి సెట్ అవుదన్నమాట. సో ఇలాంటి నేచురల్ క్యాలమిటీస్ వచ్చేటువంటి లాసెస్ కావచ్చు, లేదా ఎర్లీ టైమ్స్లో వాళ్ళు మళ్ళీ మనకి ఏంటంటే పంటలు సీడ్స్ వేసేటప్పుడు కానీ వాళ్ళకి ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ అనేది కొంత ఉంటుందన్నమాట. ఇలాంటి క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే మనకి లాస్ట్ ఇయర్ పిఎం కిసాన్ అనేటువంటి ఒక స్కీమ్ లాంచ్ చేస్తూ వచ్చారన్నమాట. ఈ స్కీమ్ తాలూకా మేజర్ పర్పస్ ఏంటమ్మా అని చెప్పేసి అంటే చూడండి, సో పిఎం కిసాన్ ఇట్స్ ఏ మోనిటరీ స్కీమ్ అని చెప్పేసి అన్నమాట. అంటే ఈ స్కీమ్ ద్వారా వీళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క రైతుకి ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి మనకి 2000 రూపాయలు ఏంటంటే వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా, సారీ 2000 రూపీస్ అన్నమాట. సో ఆ స్కీమ్ని ఏమని పిలుస్తూ ఉంటాం మనం, డీబీటీ కింద చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, రైట్. సో ఇండియాలో ఉండేటువంటి ప్రతి ఒక్క రైతుకి ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి 2000 రూపీస్ చెప్పున్న ఇయర్కి వచ్చేటప్పటికి మనకి 3 టైమ్స్ ఏంటంటే 2000 రూపీస్ ఏంటంటే డిపాజిట్ అనేది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో అవుతూ ఉంటుంది త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో అయితే రీసెంట్గా వాళ్ళు స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత, సో దిస్ ఈజ్ ది 6th ట్రంచ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ 6th ట్రంచ్ ద్వారా కూడా ఏం చేశారంటే రీసెంట్గా 17,000 crores ఈ పిఎం కిసాన్ ద్వారా ఏంటంటే సెటిల్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ హైలైట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఇది అండ్ అగ్రికల్చర్ ఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి స్కీమ్ అయితే కనుక మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అన్నమాట. సో ఇదైతే మనకి 1 lakh crore స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ట్రంచ్ అయితే కనుక 1000 crores మనకి రిలీజ్ చేశారు అన్నమాట. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూస్లో మనకి జనరల్గా స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, సో అడిగితే కనుక మనకు వచ్చేటువంటి 1 and only క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ది ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంటారు అన్నమాట. సో ఆ మినిస్టర్ పేరు ఏంటంటే శ్రీ ఓకే నరేంద్ర థోమర్. ఓకే, రైట్. అండ్ సో అండ్ వన్ మోర్ ఇనాగ్రేషన్ ఇక్కడ అనమాట. పిఎం ఇనాగ్రేటెడ్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఓకే, రైట్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్. సో ఆల్రెడీ మనం తెలుసు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అంటే సింపుల్గా మనం చెప్పవచ్చు ఇదేంటంటే ఇట్స్ ఏ హై స్పీడ్ నెట్ ఫెసిలిటీ ఆర్ నెట్ కనెక్టివిటీ, హై స్పీడ్ నెట్ కనెక్టివిటీ అన్నమాట. సో అయితే ఈ హై స్పీడ్ నెట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ని మన ఇండియాలో తమిళనాడులోని చెన్నై నుంచి స్టార్ట్ చేశారన్నమాట. ఓకేనా, సో చెన్నై టు అండమాన్ నికోబార్ ఐలాండ్ అన్నమాట. సో ఈ హై స్పీడ్ నెట్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ అనేది ఏ రెండు వాటి మధ్య ఉంటుందంటే మనకి ఇది చెన్నై అండ్ అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్ అన్నమాట. సో అండమాన్ నికోబార్ ఐలాండ్కి ఎందుకు ఈ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడం రీజన్ ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ని ఎకానమికల్గా డెవలప్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళతో ఒక చిన్న అగ్రిమెంట్ కూడా సెట్ చేసుకుంది అన్నమాట. సో దీంట్లో మనకేంటంటే సీ బేస్డ్, ఓకేమా, రైట్, సీ బేస్డ్ ట్రేడ్కి ఎక్కువగా రిలవెన్స్ ఉండేటువంటి ఒక ఏరియా ఏంటంటే మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాని ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేసినారన్నమాట. సో అందులో భాగంగా ఏం చేశారంటే ఈ ఓఎఫ్సి ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో అందరికీ తెలిసిందే కదా ఈ హై స్పీడ్ నెట్ కనెక్టివిటీతో జనరల్గా మనం ఏం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే, సో ఎట్లాంటి ఆపరేషన్ అనేది చాలా మనం స్పీడీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు, అది చాలా యాక్యురేట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే డిజిటలైజేషన్ ఇప్పుడు మనం బాగా జరుగుతుంది కాబట్టి అఫ్కోర్స్ మనం ఈ 3 మంత్స్లో బాగా చూసుంటాం అన్నమాట. సో ఎస్పెషల్గా ఇప్పుడు ఈ నెట్వర్క్ను ఈ నెట్ను బేస్ చేసుకుని జనరల్గా మనం జరిగేటువంటి యాక్టివిటీ చూస్తే కనుక ఈ గవర్నెన్స్ అండ్ అలాగే టెలిమెడిసిన్ అలాగే టెలి ఎడ్యుకేషన్, సో ఇలాంటి సర్వీసెస్ని ఎక్కువగా మనం ఏంటంటే హై స్పీడ్ నెట్ కనెక్టివిటీతో మనం ఏంటంటే చాలా సూపర్గా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, రైట్. ఈ పర్టికులర్ సినారీలో జనరల్గా మనకేమైనా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే కనుక పిఎం అనేవాడు ఏంటంటే మనకి ఆప్టికల్
ఫైబర్ కేబుల్ని ఏ ప్లేసెస్ మధ్య మనకి ఇనాగ్రేట్ చేశాడని చెప్పేసి అంటే ఒకటి చెన్నై, రెండు ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. ఈ రెండు ప్లేసెస్ మధ్య దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అనమాట. స్ట్రాటజీకి పాయింట్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వాళ్ళకి క్యాపిటల్ అడుగుతూ ఉంటాడు అనమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వాళ్ళ క్యాపిటల్ ఈస్ పోర్ట్ బ్లెయర్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, రైట్. సో ఇటువంటి సిల్క్ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ విల్ బి సెటప్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. రైట్, సో ఈ పర్టికులర్ బిల్డింగ్ మీరు చూస్తే ఇదేంటంటే అరుణాచల్ ప్రదేశ్లో మనకి చుల్యూ అనేటువంటి ఒక విలేజ్లో ఉండేటువంటి ఒక ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో ఈ ఓల్డ్ బిల్డింగ్ని రీసెంట్గా మనకి కేవీఐసి వాళ్ళు ఏంటంటే తీసుకున్నారు అనమాట. కేవీఐసి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్. ఓకే, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అనమాట. ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ వాళ్ళు ఏం చేసినారంటే ఈ బిల్డింగ్లో సిల్క్ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ వదిలి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. సో ఎందుకు ఇక్కడే చేయద్దాము అని చెప్పేసి అంటర్లో గల ఆ థింకింగ్ ఏంటంటే బేసిక్గా అరుణాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి మేజర్ రీసోర్స్ ఏంటంటే సిల్క్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే సిల్క్ను బాగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ కల్టివేషన్ ఆఫ్ సిల్క్ ఒకటి, అండ్ అలాగే దీన్ని ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా డెవలప్ చేయాలి అనేటువంటి ఈ ఇష్యూస్ని బేస్ చేసుకొని మనకి అరుణాచల్ ప్రదేశ్లో చుల్యూ అనేటువంటి ఈ విలేజ్లో కేవీఐసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ఏంటంటే స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో అయితే నార్త్ ఈస్ట్ రీజియన్లో ఇలాంటి సెంటర్ అనేది స్టార్ట్ చేయడం ఏంటంటే ఇదే ఫస్ట్ ప్లేస్ అనమాట. ఓకేనా, రైట్. అరుణాచల్ ప్రదేశ్ అనమాట మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడిగితే కనుక కేవీఐసి ఈస్ గోయింగ్ టు సెటప్ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని చెప్పి అడుగుతాడు. సో దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అంతే తప్ప మీరు విలేజ్ నేమ్ ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే కనుక ఏమీ లేదు అనమాట. సో అలాగే స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, సో అరుణాచల్ ప్రదేశ్కి వచ్చినప్పటికి అడ్మినిస్ట్రేషన్ హెడ్స్ని అడుగుతూ ఉంటాడు అనమాట. అడ్మినిస్ట్రేషన్ హెడ్స్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే ద ఫస్ట్ వన్ ఎవరంటే మనకి సీఎం ఉంటారు అనమాట. సో హూ ఈస్ ది ప్రజెంట్ సీఎం ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటాము. సో ఆయన పేరు ఏంటంటే అఫ్కోర్స్ మీ అందరికీ బాగా తెలుసు. సో ఇతని పేరు ఏంటంటే పేమా ఖండు. అండ్ సెకండ్ వన్ ఏమంటే గవర్నర్ అనమాట. సో గవర్నర్ అయితే కనుక బ్రిగేడియర్ మిశ్రా అని చెప్పేసి పిలుస్తాము. సో సింపుల్గా మనం బీడీ మిశ్రా అని చెప్పేసి రాసుకోవచ్చు. అండ్ అలాగే పర్టికులర్గా ఈ పర్టికులర్ స్టేట్కి ఉండేటువంటి క్యాపిటల్ అనమాట. సో క్యాపిటల్ ఈస్ ఈటానగర్. ఓకే, క్యాపిటల్ ఈస్ ఈటానగర్. స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక మనకి ఈ 3 అడుగుతూ ఉంటారు అనమాట. అదే నార్మల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక మనకి ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ అనేది మనకి ఎక్కడ వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, రైట్. సో రైట్, ఈ పర్టికులర్ స్లైడ్లో చూస్తే కనుక చూడండి, ఇండియన్ రైల్వేస్ విల్ ఆపరేట్ ఫస్ట్ ఎవర్ పార్సెల్ స్పెషల్ ట్రైన్ అండర్ అహ్మదాబాద్ డివిజన్ ఫర్ బంగ్లాదేశ్ అని చెప్పేసి అన్నారన్నమాట. రైట్, యాక్చువల్గా ఏంటంటే అహ్మదాబాద్ డివిజన్ ఉంది. అహ్మదాబాద్ డివిజన్ అనేది మనకి యాక్చువల్గా ఏ రీజన్కి వస్తుందంటే వెస్టర్న్ రైల్వేస్ కిందకు వస్తుంది అనమాట. వెస్టర్న్ రైల్వేస్లో ఉండేటువంటి అహ్మదాబాద్ డివిజన్ నుంచి బంగ్లాదేశ్కి ఫస్ట్ టైం ఏంటంటే ఒక పార్సెల్ ట్రైన్ ఏంటంటే మనకి వీళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో అయితే ఈ పార్సెల్ ట్రైన్లో జనరల్గా వేటిని మనకు ప్రొక్యూర్ చేస్తున్నారమ్మా అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి, డెనీమ్ అనగానే మనకు బ్రాండ్ కనిపిస్తుంటుంది అన్నమాట. డెనీమ్ అంటే మనకి జనరల్గా డెనీమ్ క్లాత్స్ ఉంటాయి చూసారా. సో డెనీమ్ క్లాత్స్ అండ్ అలాగే డైస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. సో రైట్, డైస్ అంటే మీనింగ్ అంటే కలర్స్ అండ్ అలాగే వీటితో పాటు కెమికల్స్ని కూడా ఏంటంటే మనకి ఈ పార్సల్ ట్రైన్లు ఏంటంటే వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉన్నామన్నమాట. సో అయితే ఏంటంటే మన ఇండియన్ రైల్వేస్లో అహ్మదాబాద్ డివిజన్ నుంచి, ఇది గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్ డివిజన్ నుంచి ఫస్ట్ టైం ఏంటంటే మనకు పార్సల్ ట్రైన్ అనేది బంగ్లాదేశ్కి వెళ్తుంది అనమాట. సో అదే క్వశ్చన్ వేరే రకంగా కూడా అడగవచ్చు అనమాట. ఇది ఎలా అని చెప్పేసి అంటే ఫస్ట్ టైం బంగ్లాదేశ్కి పార్సల్ ట్రైన్ సర్వీస్ని ప్రొవైడ్ చేసిన స్టేట్ అని చెప్పేసి అడిగాడు అనుకోండి. సో అది అడిగితే మాత్రం దాని ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అమ్మ. ఓకే, ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఫస్ట్ టైం బంగ్లాదేశ్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏంటంటే మనకి డ్రై చిల్లీస్ ఉంటాయి అన్నమాట, డ్రై చిల్లీస్. సో డ్రై చిల్లీస్ని మనం ఏం చేసేవాళ్ళం అంటే ఎక్స్పోర్ట్ చేయడం కోసము డైరెక్ట్గా మనం బంగ్లాదేశ్కి ఏం చేసామంటే ఒక పార్సల్ ట్రైన్ని ఫస్ట్ టైం ఏంటంటే మనం లాంచ్ చేసాం అన్నమాట. ఓకేనా, రైట్. సో బంగ్లాదేశ్కి ఫస్ట్ టైం పార్సల్
ట్రైన్ సర్వీస్ని లాంచ్ చేసినటువంటి స్టేట్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అహ్మదాబాద్ డివిజన్ నుంచి మనకి స్టార్ట్ చేసినటువంటిది ఇది సెకండ్ ట్రైన్ కింద మనకి చెప్పొచ్చు అన్నమాట. సో డ్రై చిల్లీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనకు కాన్సెంట్ ఆంధ్రప్రదేశ్ వస్తుంది, అలా కాకుండా డెనీమ్ అండ్ డైస్ అండ్ కెమికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక మనకు కాన్సెంట్ అంటే గుజరాత్ కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ అలాగే స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏమైనా క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, సో బంగ్లాదేశ్ మనకి బేస్ కాబట్టి బంగ్లాదేశ్ పిఎం అడగొచ్చు అన్నమాట. సో బంగ్లాదేశ్ పిఎం అయితే కనుక మనకి ఎవరమ్మా, షేక్ హసీనా. ఓకే, అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ అడిగాడు అనుకోండి, కరెన్సీ, సో వాట్ ఈస్ ది కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్ అమ్మా, సో టాకా. అండ్ క్యాపిటల్ అడిగాడు అనుకోండి, సో క్యాపిటల్ ఈజ్ ఢాకా. ఓకే, సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ రైట్. రైట్, సో ఆఫ్ఘన్ గవర్నమెంట్ అండ్ తాలిబాన్ ఆన్ ది వర్జ్ ఆఫ్ పీస్ టాక్స్. సో యాక్చువల్గా ఏంటంటే చూడండి అమ్మా, మనకి చాలా ఏళ్ళుగా చూసుకుంటూ ఉంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో మనకి తాలిబన్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటారన్నమాట. సో తాలిబన్స్ ఇట్స్ ఎ గ్రూప్ ఆర్ మూవ్మెంట్ అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ లేదా షేర్జా రూల్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారన్నమాట, షేర్జా రూల్స్. సో వీటిని ప్రమోట్ చేసేటువంటి ఒక గ్రూప్ అన్నమాట. ఆ గ్రూప్ని మనం ఏం పిలుస్తూ ఉంటే తాలిబాన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఎప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ తాలిబాన్స్కి అలాగే ఆఫ్ఘన్ సివిల్ గవర్నమెంట్కి ఏంటంటే సివిక్ గవర్నమెంట్కి ఏంటంటే ఎప్పటి కూడా ఏంటంటే కొంచెం ఇష్యూస్ అనేవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇనీషియల్గా అయితే వీళ్ళు ఏంటంటే 1990s ఆ టైంలో ఏంటంటే ఒక 3 times ఏంటంటే తాలిబాన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ రూల్ చేయడం అనేది జరిగింది అన్నమాట. సో ఆ తర్వాత ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ సివిల్ పీపుల్ ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసుకుని వాళ్ళ తాలూకు కంట్రీని ఆ పీపుల్ మాత్రమే రూల్ చేయడం అనేది జరిగింది అన్నమాట. సో ఇలా ఏంటంటే చూసుకుంటే కనుక ఇష్యూస్ అయితే మాత్రం ఎప్పుడు కూడా ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ సివిల్ పీపుల్కి అండ్ అలాగే తాలిబాన్స్కి మధ్య ఇష్యూస్ అనేవి మనకు రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అయితే జ్యూరింగ్ ది టైంలో ఏం జరిగిందంటే ఇందులో చాలామంది కొంతమంది ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో సో ఇలాంటి వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తుంది చాలామందిని ఏం చేస్తుంటే ప్రిజెంట్ చేశారన్నమాట. సో మేము జైల్లో పెట్టారన్నమాట. సో అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఈ తాలిబాన్స్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. దాన్ని ఎలా అని చెప్పేసి అంటే మనకి ఎట్లా కొట్లాటలు కానీ లేదని చెప్పి రక్తపాతాలు కానీ ఇట్లాంటి ఏవి లేకుండా సింపుల్గా కాంప్రమైజ్ న్యూట్రల్ బేసిస్లో వాళ్ళు ఏంటంటే పీస్ టాక్స్ అని చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇలా చేసుకునేటువంటి ఈ పీస్ టాక్స్ కాన్ఫరెన్స్ని మనం ఏమని పిలుస్తూ ఉంటే లోయ జిర్గా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, లోయ జిర్గా, లోయ జిర్గా అనేది ఏంటంటే ఇట్స్ ఏ కాన్ఫరెన్స్ అన్నమాట. ఇది ఒక కాన్ఫరెన్స్ అన్నమాట. అంటే ఏదైనా ఒక ఇష్యూస్ని మనం శాంతియుతంగా పరిష్కరించుకుంటాం కదా, సో అట్లా చేసుకోవడానికి ఈ ఆఫ్ఘన్ వాళ్ళు పెట్టుకునేటువంటి పేరు ఏంటంటే లోయ జిర్గా అని చెప్పేసి అంటాము. సో యాక్చువల్గా ఈ లోయ జిర్గా కాన్ఫరెన్స్ అనేది మనకి రీసెంట్గా అయితే 3 days జరిగిందమ్మా. ఓవరాల్గా మనకి జరిగినటువంటి 3 days కాన్ఫరెన్స్లో ఫైనల్గా ఈ తాలిబాన్స్ ఏం డిమాండ్ చేశారంటే ఇది వరకు జైల్లో ఉంచినటువంటి ఒక 400 members ఏంటంటే వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఆ డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఈ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కూడా ఏంటంటే 3 days కొంచెం బాగా ఆలోచించి ఫైనలైజ్ చేసి ఆ 400 members ఏంటంటే రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాండిడేట్ పేరు ఏంటంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అన్నమాట. అండ్ ఈయన పేరు ఏంటంటే అష్రాఫ్ ఘనీ. ఓకే, అష్రాఫ్ ఘనీ. సో హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట. అండ్ అలాగే స్టార్టింగ్ పాయింట్ నేను అడిగాడు అనుకోండి క్యాపిటల్ అడగొచ్చు. సో క్యాపిటల్ అయితే కనుక ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఏంటంటే మనకి కాబూల్. అండ్ కరెన్సీ అడిగాడు అనుకోండి. సో కరెన్సీ అయితే కనుక మనకి ఏంటంటే ఆఫ్ఘనీ. ఓకే, కరెన్సీ ఈస్ ఆఫ్ఘనీ అనమాట. సో మన కరెంట్ అఫైర్స్లో అడిగితే కనుక ఏంటంటే లోయ్ జిర్గా ఈజ్ ఇన్ న్యూస్. ఓకే, లోయ్ జిర్గా ఈజ్ ఇన్ న్యూస్ విచ్ ఈస్ రిలేటింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని చెప్పేసి అడగొచ్చు అనమాట. ఓకే, ఆ కంట్రీ ఏంటంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ అనమాట. అంతకుమించి కరెంట్ అఫైర్స్ న్యూస్లో అయితే మనకి ఇది పెద్దగా ఏమి రాదు. మనకి ఏంటంటే స్టాటిక్ పాయింట్ ఆఫ్లో మనకి విట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి చూసుకోండి. సో మేబీ ప్రెసిడెంట్ అడిగితే కనుక అష్రాఫ్ ఘనీ, అండ్ అలాగే క్యాపిటల్ అడిగితే కాబూల్, అండ్ అలాగే కరెన్సీ అడిగితే కనుక ఆఫ్ఘనీగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, రైట్. బంగ్లాదేశ్ కన్స్ట్రక్ట్ స్టాండ్ అలోన్ వార్ మెమోరియల్ అని చెప్పేసి అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఇండియన్ సోల్జర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ వార్ మెమోరియల్ యొక్క దాన్ని ఏంటంటే కన్స్ట్రక్ట్ చేద్దామని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారన్నమాట. సో ఎందుకు ఈ వార్ మెమోరియల్ అనేది కడతాము అని చెప్పేసి అనుకుంటే కనుక జస్ట్ ఒకసారి మనం చిన్న బ్యాక్గ్రౌండ్ నుండి ఒకసారి చూద్దాము. సో మనకి 1971లో ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటాము.
కొన్ని కొంత బుక్స్లో కానీ పేపర్స్లో కానీ మనకి ఏంటంటే బంగ్లాదేశ్ లిబరేషన్ మూమెంట్ అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా, మూమెంట్ అని కూడా చెప్తూ ఉంటాము. సో రైట్, ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆర్ మూమెంట్ అనేది మనం 1971లో స్టార్ట్ అయింది అన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇది వరకు పాకిస్తాన్ కంట్రీ నుంచి ఈ బంగ్లాదేశ్ ఏంటంటే ఇండిపెండెన్స్ని కోరుకుంది అన్నమాట. సో లైక్ మనము బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనం ఎట్లా ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసామో అలాగే పాకిస్తాన్ కంట్రీ నుంచి ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఏంటంటే ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేశారన్నమాట. ఆ ఫైట్ కోసం వీళ్ళు స్టార్ట్ చేసిన మూమెంట్ ఏమంటాం అంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని చెప్పేసి పిలుస్తాము లేదా మూమెంట్ అని చెప్పేసి అంటాము. ఇది 1971లో జరిగింది అన్నమాట. సో 1971లో జరిగినటువంటి ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆర్ మూమెంట్కి మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే సపోర్ట్ చేసింది అన్నమాట అప్పట్లో. సో కాబట్టి అంటే మన ఇండియా నుంచి ఏంటంటే చాలా మంది సోల్జర్స్ ఏంటంటే బంగ్లాదేశ్ పంపించడం జరిగింది అన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే ఆ వార్లో ఫైనల్గా ఏంటి విన్ అవ్వడం జరిగింది. సో అయితే బ్యాడ్ ఇష్యూ ఏంటంటే ఈ వార్లో మనకి చాలా కొంతమంది ఏంటంటే ఇండియన్ సోల్జర్స్ ఏంటంటే కొంతమంది చనిపోవడం అనేది జరిగింది అన్నమాట. సో అయితే ఆ వార్ విన్ అవడంలో మేజర్గా కీ రోల్ ప్లే చేసిన క్యాండిడేట్స్ ఎవరంటే మన ఇండియన్ సోల్జర్స్ అన్నమాట. సో వాళ్ళ కమమరేషన్ బేస్ చేసుకొని బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియన్ సోల్జర్స్ కమమరేషన్ బేస్ చేసుకుని ఒక వార్ మెమోరియల్ ఏంటంటే మనకి కడదామని డిసైడ్ అయ్యారన్నమాట. అది ఎక్కడ కడుతున్నారమ్మా అని చెప్పేసి అంటే అది మన ఇండియాకి అండ్ అలాగే బంగ్లాదేశ్కి బోర్డర్ అనమాట. ఇండియా బోర్డర్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే త్రిపుర అన్నమాట. సో ఇక్కడ త్రిపుర, త్రిపురలోని మనకి బ్రహ్మాన్ బారియా అనే డిస్ట్రిక్ట్లోని అశ్వగంజ్లో ఒక 3.5 ఏకర్స్ ల్యాండ్ వాళ్ళు ఏంటంటే పూల్ చేయడం జరిగింది. సో ఈ పూల్ చేసినటువంటి ఈ ల్యాండ్లో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక వార్ మెమోరియల్ అనేది కడుతూ ఉన్నారన్నమాట ఫర్ ది కమమరేషన్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్. ఓకేనమ్మా, రైట్. అండ్ ఇంకొక కోఇన్సిడెన్స్ థింగ్ ఏంటంటే ఈ వార్కి కూడా అది మనకి బాగా కలిసి వచ్చినట్టుగా చెప్తా ఉంటారు. జనరల్గా ఏంటంటే ఈ 2020 నాటికి ఏంటంటే 50 ఇయర్స్ అవుతుంది అన్నమాట వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి. సో ఇది కూడా ఒక కోఇన్సిడెన్స్ అయింది. 50 ఇయర్స్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్లో భాగంగా కూడా ఇండియన్ సోల్జర్స్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఏంటంటే ఈ వార్ మెమోరియల్ ప్రపోజల్ అయితే చేయడం జరిగింది అన్నమాట. అండ్ అలాగే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఒకవేళ ఏమైనా అడిగితేనే బంగ్లాదేశ్ పిఎం అడగొచ్చు. సో పిఎం ఈజ్ షేక్ హసీనా అండ్ క్యాపిటల్ అయితే కనుక ఢాకా, కరెన్సీ అయితే కనుక టాకా. ఓకే, నెక్స్ట్ వన్ రైట్ ఫార్ములా వన్ సార్. ఫార్ములా వన్స్ ఫార్ములా వన్స్ 70th anniversary గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అనమాట. ఇది ఒక యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక టైటిల్ అండి. సో ఈ ఫార్ములా వన్ 70th anniversary గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని రీసెంట్గా విన్ అయిన క్యాండిడేట్ ఎవరంటే మనకి మ్యాక్స్ వెర్స్టాపెన్ అనమాట. సో ఈయన ఏంటంటే రెడ్ బుల్స్ తరపున ఏంటంటే రిప్రజెంటేటివ్ అనమాట. సో ఈయన ఏంటంటే విన్ అయ్యాడు అనమాట. అండ్ అలాగే రన్నర్అప్ అయితే కనుక మనకి లూయిస్ హామిల్టన్ అనమాట. సో ఈయన ఏంటంటే సెకండ్ విన్నర్ ఆర్ రన్నర్ కింద మనం చెప్తూ ఉంటాం. సో తిన ఏంటంటే మనకి మెర్సీడ్స్ని రిప్రజెంట్ చేసేటువంటి క్యాండిడేట్ అనమాట. ఓకే రైట్, ఇవన్నీ మన డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. హూ ఈజ్ ది ప్రజెంట్ విన్నర్ ఆఫ్ 70th anniversary ఆఫ్ గ్రాండ్ ప్రిక్స్ అంటే కనుక సో ది ఆన్సర్ ఇస్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అన్నమాట. ఓకే నెక్స్ట్ వన్, రీసెంట్గా డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏంటంటే కొన్ని ఐటమ్స్ పైన ఏంటంటే మనకి ఇంపోజిషన్స్ అనేవి వేశారన్నమాట. సో ఇది చూస్తే కనుక టోటల్గా 101 ఐటమ్స్ పైన మనకి ఇంపోజిషన్ అనేది వచ్చింది అనమాట. సో ఇది కూడా ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం అన్నమాట. సో అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. ఓకే, ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేషన్ ప్రకారం ఏంటంటే సో మన డొమెస్టిక్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఏం చేశారంటే మనం వేరే వేరే అదర్ కంట్రీస్ నుంచి కొన్ని ఐటమ్స్ నుండి మనం డిఫెన్స్ పర్పస్ ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో అలా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిపైన ఇప్పుడు బ్యాన్ చేయడం మూలాన
సో ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్ ఏవైతే ఉంటే వీటన్నిటిని కూడా మన ఇండియన్ కంట్రీలోనే ప్రొడక్షన్ చేసేట్టుగా మనకి ఏంటంటే ఒక ప్లాన్ అనేది చేస్తున్నారు అన్నమాట. సో అందులో భాగంగా ఏంటంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ నామ్స్ అయితే మనకి ఇష్యూ చేయడం జరిగింది అన్నమాట. ఇందులో ద ఫస్ట్ వన్ ఏంటంటే ఇది ఒకటి చూడండి అన్న. సో బేసిక్గా జనరల్గా డిఫెన్స్కి సంబంధించి ఏవైనా కనుక టెండర్స్ ఉంటాయి అన్నమాట, ఈ టెండర్స్ తాలూక వాల్యూ అట మోర్ దెన్ 200 crore కన్నా ఎక్కువ కనుక ఉంటే అట్లాంటి టోటల్ టెండర్స్ని ఎవరు కంప్లీట్ చేయాలంటే ఓన్లీ ఇండియన్ కంపెనీస్ మాత్రమే పార్టిసిపేట్ చేసి వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చాం చూడండి, నో ఫారిన్ కంపెనీ క్యాన్ పార్టిసిపేట్ అనమాట. అంటే మోర్ దెన్ 200 crore ఉన్న ఏ టెండర్లు అయినా సరే ఓన్లీ ఇండియన్ కంపెనీస్ మాత్రం పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట, ఫారిన్ కంపెనీస్కి ఎట్లాంటి పార్టిసిపేషన్ అనేది లేదు. సో ఎందుకు అని చెప్పేసి అంటే, సో అంత పెద్ద పెద్ద డీలింగ్స్ అన్నట్లు కూడా మన ఇండియన్ కంపెనీ చేయడం వలన ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇండియన్ కంపెనీస్ ఏంటంటే డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా సరే మనము ప్రొడ్యూస్ చేసుకున్నాం అనుకుంటు. సో అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద క్రియేట్ చేయడం కోసం ఏం చేస్తున్నారంటే మనకి ఇంపోర్ట్ ఐటమ్స్ ఏవైతే ఉంటే వాటి అన్నింటిపైన ఏంటంటే మనకి బ్యాన్ అనేది రిలీజ్ చేయడం అనేది చేశారన్నమాట. ఓకేనా రైట్. సో ఇదేంటంటే మనకు డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏంటంటే ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇకపోతే రెండోది ఏంటంటే 50,000 crore ఐటమ్స్ టు బి బాట్ అని చెప్పేసి అందనమాట. ఇదేంటంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ అనమాట 2020 to 2021 టోటల్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో డిఫెన్స్కి సంబంధించి ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తుంటే మన ఇండియన్ కంపెనీస్ నుంచి మాత్రమే టోటల్గా 52,000 crore వాల్యూ చేసేటువంటి ఐటమ్స్ని కొనడానికి కూడా ఏంటంటే మన వాళ్ళ ఒక ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు అనమాట. ఇది వరకు అయితే మనం ఏం చేస్తుంటే వేరే వేరే అదర్ కంట్రీస్ నుంచి ఏంటంటే మనకు కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్స్ అన్నట్లు కూడా మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళమాట. బట్ ఇప్పుడు ఏంటంటే మన కంట్రీలో డొమెస్టిక్ ప్రొడక్షన్ మనం ఇంప్రూవ్ చేద్దామనే ఆలోచన ఉన్నాం కాబట్టి సో మనకి ఎంతవరకు అవసరమైనా సరే మొత్తం వాటి అన్నట్టు కూడా ఓన్లీ ఇండియన్ కంపెనీస్ నుంచే మనం ఏం చేస్తున్నాం అంటే పర్చేస్ చేయడం రెడీగా ఉందన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బ్యాన్స్కి సంబంధించి టోటల్ ఈ బ్యాన్ అనేది మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ ఉంటుందంటే 2020 నుంచి 2024 వరకు ఏంటంటే మనకి టోటల్గా ఈ బ్యాన్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్ ఉంటుందన్నమాట. ఓకేనండి రైట్. సో ఇది జనరల్గా మనకి ఏంటంటే వీటికి సంబంధించిన ఇష్యూస్ అనమాట. అండ్ అలాగే స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ప్రజెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంటారు అన్నమాట. సో ఆయన ఎవరంటే శ్రీ రాజ్నాథ్ సింగ్ అనమాట. ఓకే రైట్. ఇండియా అండ్ పాకిస్తాన్ స్పేర్ ఓవర్ ఇండస్ వాటర్ టాక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఒకసారి చూద్దాం, ఇండస్ వాటర్ ట్రీటీ ఎట్ ది అట్టారీ చెక్ పోస్ట్ నియర్ ఇండియన్ పాకిస్తాన్ బోర్డర్ అనమాట. అంటే సింపుల్ చూడండి, సో యాక్చువల్గా ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ IWT అని చెప్పేసి మనకు ఒక ట్రీటీ అనేది అనమాట. యాక్చువల్గా ఈ ట్రీటీ అనేది ఏంటంటే 1960 నుంచి మనం ఈ ట్రీటీని ఫాలో అవుతున్నాం అనమాట. సో అసలు ఈ ట్రీటీ ఏంట్రా అని చెప్పేసి అంటే ఒకసారి చూద్దాము, మన ఇండియాకి అండ్ అలాగే పాకిస్తాన్కి సంబంధించి మనకి వెస్టర్న్ సైడ్లో ఫ్లో అవుతున్నటువంటి ఒక పెద్ద రివర్ ఏంటంటే మనకి ఇండస్ రివర్ ఒకటి ఉంటుంది అనమాట, సింధు నది అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట ఇండస్ రివర్ అనమాట. ఈ ఇండస్ రివర్ అండ్ అలాగే వీటి తర్వాత ట్రిబ్యూటరీస్ ఉంటాయి అన్నమాట, ఐ మీన్ ఉపనదులు అని చెప్పేసి అంటాం కదా, అవి మనకు ఒక 5 ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఇండస్ ప్లస్ అట్లాగే ఈ ట్రిబ్యూటరీస్ మొత్తం 5 ఉన్నాయి కదా. ఈ 6 రివర్స్కి సంబంధించి ఏవైనా కనుక మనము ప్రాజెక్ట్స్ ఏమన్నా కన్స్ట్రక్ట్ చేసామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్స్ కానీ లేదంటే హైడల్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కానీ ఇలాంటి ఏమన్నా చేసేటప్పుడు ఏంటంటే ఇటు ఇండియన్ కంట్రీకి అటు పాకిస్తాన్ కంట్రీకి ఎవరికి ఎలాంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా న్యూట్రల్ బేసిస్లో మనం ఏంటంటే టాక్స్ జరుపుకొని ఇలాంటి ప్రాజెక్ట్స్ని ఏంటంటే ఇద్దరూ కూడా క్యారీ అవుట్ చేయడం కోసం ఏంటంటే మనకి ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మనకి ఏంటంటే అప్పట్లో మనం ఫామ్ చేసుకున్నాం అనమాట. సో యాజ్ పర్ ద ట్రీటీ ప్రకారం మన ఇండియన్స్ కానీ లేదా పాకిస్తాన్ కంట్రీ వాళ్ళు కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక వాటిని పీస్ఫుల్గా డీల్ చేసుకోవడం అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక నా అన్నమాట. సో అయితే ఒకసారి చూద్దాము, యాక్చువల్గా 2019లో అక్టోబర్లో మనకి ఇండియన్ వాటర్ ట్రీటీ కాన్ఫరెన్స్ కూడా జరిగింది అనమాట. సో ఇది అప్పట్లో మనకి ఇస్లామాబాద్లో జరిగింది అనమాట. సో ఇందులో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ని వీళ్ళు ఏంటంటే అక్కడ ఫైనలైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నెక్స్ట్ మీటింగ్ అయితే మనకి 2020 మార్చ్లో జరగాల్సి ఉంది అనమాట. సో 2020 మార్చ్లో మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ట్రీటీకి సంబంధించిన కాన్ఫరెన్స్ సంబంధించి పాకిస్తాన్ వాళ్ళని మనం ఏం చేసామంటే వర్చువల్ కాన్ఫరెన్స్కి ఏంటంటే ఇన్వైట్ చేసాం అనమాట, వర్చువల్ కాన్ఫరెన్స్, ఎందుకంటే డ్యూ టు పాండమిక్ అనమాట. సో ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే వర్చువల్ కాన్ఫరెన్స్కి అయితే మేము రాలేము, ఫిజికల్ కాన్ఫరెన్స్కి అయితే మేము రాగలమని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఇన్సిస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో పాండమిక్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సో మనం ఏం చేసామంటే దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసాం అనమాట. అండ్ రీసెంట్గా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే
పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు అప్పట్లో మార్చిలో పోస్ట్ పోయినటువంటి ఈ ట్రీటీని ఇప్పుడు మళ్ళీ త్వరలోనే మళ్ళీ మనం కాన్ఫరెన్స్ క్లియర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ మనకేంటే ఇన్విటేషన్ అయితే పంపించడం అనేది జరిగింది అనమాట. సో ఇది కూడా ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్ కోసం అనమాట. ఈ ఫిజికల్ అపియరెన్స్ ఎక్కడ అని చెప్పేసి అంటే ఇండియాకి అలాగే మన పాకిస్తాన్కి బోర్డర్ ఉంటుంది అనమాట. ఆ బోర్డర్ పేరు ఏంటంటే చెక్ పోస్ట్ అనమాట, అట్టారి బోర్డర్ అని చెప్పేసి అంటాం. ఈ పర్టికులర్ ప్లేస్ ఏంటంటే మనకి ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళన్నారన్నమాట. సో అగైన్ ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేసింది అనమాట. ఎందుకు అని చెప్పేసి అంటే మనకి ఇప్పుడు కరోనా డిసీజ్ బాగా సివియర్గా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రపోజల్ కూడా మనం ఏంటి రిజెక్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. అసలు యాక్చువల్గా వీళ్ళు ఎందుకు ఈ ప్రపోజల్ అంత త్వరగా ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడానికి చూస్తున్నారని చెప్పేసి అంటే ద ఓన్లీ ఇష్యూ ఇస్ ఇదమ్మా. సో రాటిల్, సో మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఇది అనమాట. సో రాటిల్ ప్రాజెక్ట్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏంటంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కిష్వార్ డిస్టిక్లో చీనాబ్ రివర్ పైన ఏంటంటే ఇక్కడ మనకి ఈ రాటిల్ ప్రాజెక్ట్ ఒకదాన్ని కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి ప్రపోజల్ తీసుకొచ్చింది అనమాట. సో ఈ ప్రపోజల్కి సంబంధించినటువంటి అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డిజైన్ వల్ల పాకిస్తాన్ కంట్రీలో ఓకే పాకిస్తాన్ కంట్రీకి సంబంధించి రివర్కి సంబంధించి ఐ మీన్ వాటర్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతాయని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాజిటేట్ చేస్తున్నారు అనమాట ఈ ప్రాజెక్ట్కి. అంటే మీనింగ్ ఏంటంటే మనం జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కట్టామనుకోండి, ఆ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు జనరల్గా ఇట్లా ఒక డ్యామ్ కడితే కనుక ఈ డ్యామ్కి డౌన్లో ఉండేటువంటి ఏరియాస్కి ఎప్పుడైనా మనం వాటర్ కనుక బయటకు కనుక రిలీజ్ చేస్తే ఈ డౌన్లో ఉండేటువంటి ఏరియాస్ అన్నీ కూడా మనకి ఏమవుతుంటే కొట్టుకుపోతూ ఉంటాయన్నమాట. ఇది ఒక రీజన్ ఉంటుంది. రెండోది ఏంటంటే డ్యామ్స్ కట్టేటప్పుడు మనం ఏం చేస్తున్నాం వాటర్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇటువైపు వాళ్ళైనా లేదా అటువైపు వాళ్ళైనా సరే కొంచెం వాటర్ అనేది ఏంటంటే ఎక్కువగా యూసేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే డౌన్ ఏరియాస్లో ఉంటూ ఉంటారు కాబట్టి వాటర్ ఒకవేళ ఎక్కువగా ఫ్లో అయింది అనుకోండి సో ఆ కంట్రీ పీపుల్కి ఏంటంటే ఫ్లడ్స్ గారు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని యాజిటేట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము తీసుకొచ్చిన డిజైన్లో అట్లాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట. సో ఇదేంటంటే మీకు ఎట్లాంటి ఇష్యూస్ కలగకుండానే మేము డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తుంది అనమాట. సో దీన్ని పీస్ఫుల్గా ఏంటంటే డీల్ చేయడం కోసం ఏంటంటే ఈ ట్రీటీ అనేది మళ్ళీ వాళ్ళు ఏంటంటే రెజ్యూమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి అంటే దీనివల్ల మాకు థ్రెట్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని ఏంటంటే ఒక ఆర్బిట్రేషన్ మెథడ్లో ఏంటంటే ఆర్బిట్రేషన్ మెథడ్లో దీన్ని సెటిల్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళంటే ఒక ప్రపోజల్ ఇవ్వడం అనేది జరిగింది. సో అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే మాత్రం దాన్ని న్యూట్రల్ బేసిస్లోనే దాన్ని కంప్లీట్ చేయడం కోసం అనేది స్టార్ట్ చేస్తూ ఉంది అనమాట. ఓకేనండి, రైట్. సో అయితే యాక్చువల్గా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మనం 1960 నుంచి కూడా మనం ఫాలో అవుతున్నాము. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము ఇండియన్ గవర్నమెంట్కి ఏంటంటే ఒక 3 వెస్టర్న్ రివర్స్ పైన ఎలాంటి ప్రాజెక్ట్స్ అయినా సరే కట్టుకునేటువంటి రైట్ ఈ ట్రీటీ ద్వారా మన ఇండియన్ గవర్నమెంట్కి వచ్చింది అనమాట. ఆ 3 రివర్స్ ఏంటంటే 1 జీలం, 2 చీనాబ్, 3 ఇండస్. ఈ 3 రివర్స్ పైన ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లాంటి ప్రాజెక్ట్స్ అన్న వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం మూలన వాళ్ళకి ఏమైనా థ్రెట్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ ఆ డిజైన్ మోడల్ అంతటిని కూడా ఏంటంటే మనం వాళ్ళతో కూడా ఏంటంటే పీస్ఫుల్ వేలో మనం ఏంటంటే వాళ్ళకి డిస్క్లోజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి, రైట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కనుక కడితే పాకిస్తాన్ కంట్రీ వాళ్ళకి ఏంటంటే వాటర్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని యాజిటేట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో రాటిల్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే సో ఏ స్టేట్లో మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టు జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. అలాగే ఒకసారి రివర్ కూడా అడగవచ్చు అనమాట, రివర్ అడిగితే కనుక చీనా కింద మనం చెప్పవచ్చు అనమాట. సో యాజిటేట్ చేస్తున్నటువంటి కంట్రీ ఏంటంటే పాకిస్తాన్ కాబట్టి మేబీ ఆ కంట్రీకి సంబంధించి క్యాపిటల్ అడగవచ్చు. క్యాపిటల్ అయితే కనుక మనకి ఇస్లామాబాద్ అండ్ కరెన్సీ అయితే కనుక పాకిస్తానీ రూపీ. ఓకే, నెక్స్ట్. రీసెంట్గా మనకి ఒక బుక్ ఒకటి రిలీజ్ చేశారు అనమాట. సో ఆ బుక్ పేరు ఏంటంటే రా. సో రా స్టాండ్స్ ఫర్ ఏంటంటే రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ అనమాట, రైట్. ఇది మనకు ఇండియన్ గవర్నమెంట్కి ఉండేటువంటి ఇంటెలిజెన్స్ యూనిట్ అనమాట. ఓకే, రైట్. పాకిస్తాన్ వాళ్ళకి అయితే ఐఎస్ఐ ఎట్లా ఉంటుందో మన ఇండియన్ గవర్నమెంట్కి ఏంటంటే రా అనేది ఇంటెలిజెన్స్ యూనిట్ అనమాట. సో అయితే సో దీనికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చిందనమాట. సో ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే ఏ హిస్టరీ ఆఫ్ ఇండియా కోవర్ట్ ఆపరేషన్స్ అనమాట. ఓకే, రైట్, వెల్. సో ది అంటే యాక్చువల్గా ఈ బుక్ మనకేంటంటే ఇది ఎందుకు రాశారు, అసలు ఏముంది ఇందులో, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే మనకి ఏమి రాదు అనమాట. సో జనరల్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లైన్ అంటే బుక్ నేమ్ అనేది ఇంపార్టెంట్ అండ్ దీన్ని రాసినటువంటి ఆధర్ ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. యాక్చువల్గా ఈ బుక్ను రాసినటువంటి క్యాండిడేట్ అంటే జర్నలిస్ట్ యతీష్
యాదవ్ అన్నమాట. ఓకేనండి, రైట్. అయితే ఈ బుక్తలకు సమ్మరీ ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు కొన్ని కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లాంటి ఆపరేషన్స్ని వాళ్ళు ఎలా క్యారీ అవుట్ చేశారు, అంటే మీన్ స్టింగ్ ఆపరేషన్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఎట్లా క్యారీ అవుట్ చేశారు అనేటువంటి ఇష్యూస్ అన్ని కూడా మనకి ఈ బుక్లో ఉంటూ ఉంటాయి. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక మేబీ బుక్ నేమ్ ఇచ్చేసి దాన్ని ఎవరు రాశారని చెప్పేసి అడగొచ్చు, లేదా క్యాండిడేట్ నేమ్ ఇచ్చేసి వాళ్ళు రైట్ చేసినటువంటి ఆధర్ చేసినటువంటి బుక్ ఏంటని చెప్పేసి అని అడగొచ్చు అన్నమాట. ఈ రెండింటి పీసెస్ మనకి క్వశ్చన్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకేమ్మా, ఎవీ స్టేట్స్ ఇండియా 2020 రిపోర్ట్ అన్నమాట. ఎవీ స్టేట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ అమ్మా. ఓకే, ఇట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో యాక్చువల్గా ఈ రిపోర్ట్ మనకి ప్రిపేర్ చేసింది ఆర్ రిలీజ్ చేసింది ఎవరని చెప్పేసి అంటే ఎన్ఎస్ఓ అన్నమాట. ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఇట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ, రైట్, ఢిల్లీలో ఉంటుంది అన్నమాట అది. సో ఎన్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా మనకి ఎన్విరాన్మెంట్ స్టాటిస్టికల్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది అన్నమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇండియాలో మనకి ఈ హీట్ డేస్ అన్నమాట, టెంపరేచర్ ఎక్కువగా అయిపోతుంది కదా. సో ఈ హీట్ డేస్ అనేది జనరల్గా ఏంటంటే 2019 ఇయర్ ఆన్ ఇయర్కి వచ్చినప్పుడు 82.6% ఏంటంటే హైక్ అని చెప్పేసి అంటున్నారు. ఒక ఇయర్ చూసుకుంటే టోటల్గా 157 డేస్ ఏంటంటే హై టెంపరేచర్ డేస్ అనేవి మనకు ఉన్నాయి వీళ్ళు ఈ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నారు అన్నమాట. సో ఇది మనకి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అంత ఇంపార్టెంట్ పాయింట్ అయితే కాదు, జస్ట్ ఇండికేషన్ అని మనం నేర్చుకోవాలన్నమాట. సో ఒకవేళ మనకి ఏమైనా క్వశ్చన్ అడిగితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు అన్నమాట. సో ఇదేంటంటే, సో యాజ్ పర్ ద ఎన్వి స్టాట్స్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఏ స్టేటు ఎక్కువగా ఏంటంటే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయ్యిందని చెప్పేసి అంటారు అన్నమాట. సో ఆ స్టేట్ నేమ్ ఏంటంటే మనకి రాజస్థాన్ అన్నమాట. అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ అలాగే ఉత్తరాఖండ్ అనేది అంటే సెకండ్ థర్డ్ పొజిషన్లో ఈ మనకు ఉన్నాయన్నమాట. అండ్ దీనికి రిలవెంట్ ఇంకొక ఇండెక్స్ కూడా చెప్పాలన్నమాట. సో దీన్ని ఏమంటుంటే ఈపీఏ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాము, అంటే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. ఇది మన 2019లో వచ్చింది. ఈ ఇండెక్స్ ప్రకారం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ తాలూకా అంటే మన కంట్రీ తాలూకా ర్యాంక్ ఎంతంటే 168 అన్నమాట, అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ అన్నమాట. అండ్ ఈ రిపోర్ట్ మనకు ఒక సీరియస్ ఇష్యూని ఇండికేట్ చేసింది అన్నమాట. ఈ సీరియస్ ఇష్యూ ఏంటో అని చెప్పేసి అంటే హయ్యెస్ట్ స్లమ్ పీపుల్, ఐ మీన్ స్లమ్ పాపులేషన్ అన్నమాట, హయ్యెస్ట్ స్లమ్ పాపులేషన్ ఏ స్టేట్లో ఉందని చెప్పేసి అంటే, సో అది ఆంధ్రప్రదేశ్గా వెళ్ళి ఏంటంటే ఈ ఇండెక్స్ ప్రకారం డిస్క్లోజ్ చేయడం అనేది జరిగింది అన్నమాట ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సెకండ్ ప్లేస్ అయితే కనుక మనకు ఛత్తీస్గఢ్ ఉంది, అండ్ అలాగే థర్డ్ ప్లేస్ అయితే కనుక మధ్యప్రదేశ్ అనేది ఉంది అన్నమాట. ఓకేనా, రైట్. సో ఎప్పుడైనా మనకి ఇండెక్స్ ఇచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే ఇండెక్స్ నేమ్ ఇచ్చేసి దాన్ని ఎవరు ప్రిపేర్ చేశారు లేదా ఎవరు రిలీజ్ చేశారని చెప్పేసి అంటారు. సో ఎన్విరాన్మెంట్ స్టాటిస్టిక్స్ ఇండియా రిపోర్ట్ని ప్రిపేర్ చేసింది ఎవరు అంటే మనకి ఎన్ఎస్ఓ అన్నమాట. ఓకేనా, ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్గా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ హీట్ డేస్ అనేవి ఏంటంటే ఏ స్టేట్లో మనకి రికార్డ్ అయిందంటే రాజస్థాన్ అన్నమాట. ఓకేనా, రైట్. ఇది మనకి ఇక్కడ ఉండేటువంటి స్టాటిక్ ఆర్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ ఉండే క్వశ్చన్స్ అన్నమాట. థ్యాంక్ యూ.